మతనైనా కూడా ఒక అధ్యయనం లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే ఏదైనా కూడా ఎందుకు జరిగింది చెరకుండా ఉండడానికి ఇంకా ఏం చేయాలి అన్న దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అన్న దాని మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం కానీ తెల్లవారుజామునే ఇది జరిగినప్పటికీ అధికారులు ఇక్కడికి మరీ ముఖ్యంగా అభినందించాలి జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 5 గంటలకే అంబులెన్స్లన్నీ కూడా అందుబాటులోకి రావడం కలెక్టర్ కూడా 5:30కే లొకేషన్లోకి చేరడం అందరూ కూడా పోలీసులు అయితే దాదాపుగా 4:30-4:40కే పోలీస్ కమిషనర్ కూడా డీసీపీ కూడా వచ్చి రావడం అన్ని రకాలుగా అధికారులను నిజంగా అభినందించాల్సిన అంశం ఇది వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చాలా బాగా స్పందించారు అంబులెన్స్లు అన్నీ కూడా అందుబాటులో ఉన్నవి అన్ని కూడా అందుబాటులో ఉన్న అంబులెన్స్లు అన్నీ కూడా తరలించి దాదాపుగా 348 మందిని దాదాపుగా అన్ని హాస్పిటల్స్ లో చేర్పించడం అన్ని హాస్పిటల్స్ లో చేర్పించిన తర్వాత అందులో చాలా మంది వచ్చినప్పుడు అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాగా ఎటువంటి గాలి కూడా పీల్చుకోవాల్సిన అవసరం లేని పరిస్థితిలో వెంటిలేటర్ కూడా అవసరం లేకుండా బాగా రికవర్ కూడా అయ్యారు దానికి హాస్పిటల్స్ ని కూడా కితాబ్ ఇవ్వాలి అయినా జరిగిన దుర్ఘటనలో 9 మంది చనిపోవడం జరిగింది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు ఈ 9 మంది కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను జరిగిన ఘటనలో నేను మనుషుల్ని వెనక్కి తీసుకోలేకపోయినా కూడా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను దీనికి సంబంధించి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కంపెనీ వాళ్ళతో ఏ మేరకు రాబడతామో అది గవర్నమెంట్ గా మేము కింద మీద పడతాం కంపెనీ ఇచ్చిన ఏ మేరకు ఇచ్చినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ముందుండి ఆదుకుంటుంది చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 1 కోటి రూపాయల కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం కంపెనీ వాళ్ళతో ఏ మేరకు వస్తుందో వస్తుంది కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ మేరకు వస్తే వస్తుంది మిగిలింది ప్రభుత్వం యాడ్ చేస్తుంది కంపెనీతో ఏం మాట్లాడుకోవాలని ప్రభుత్వం మాట్లాడుకుంటుంది కానీ చనిపోయిన ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు డిక్లేర్ అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం అదొకటే కాకుండా హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రైమరీ కేర్ అంటే భయపడి ఇంకొకటో వచ్చి చిన్న చిన్న సమస్యలతో వచ్చి ప్రైమరీ కేర్ వైద్యంతో వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రైమరీ కేర్ చేయించుకున్న వాళ్ళందరికీ 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది హాస్పిటలైజ్ అయి ఎవరైతే 2-3 రోజుల పాటు కనీసం హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలు వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది వాళ్ళే కాకుండా వెంటిలేటర్ సహాయంతో వైద్యం చేయించుకునే పరిస్థితులకు వచ్చిన వాళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఏ ఒక్కరికి కూడా వైద్యం ఖర్చు రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా వైద్యం చేయించిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈ కాంపెన్సేషన్ అమౌంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇళ్ళకు పోయేట్టుగా చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తా ఉన్నాం అది కాక దాదాపుగా
ఇప్పుడే రమేష్తోనూ కలెక్టర్ గారితోనూ అందరితోనూ ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలతోనూ కూడా మాట్లాడిన తర్వాత అందరం కూడా ఎన్ని ఊర్లు ఎఫెక్ట్ అయ్యాయి ఈ గాలి వల్ల పోనీలే ఈ గాలి వల్ల మనుషులకు డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఏం కాకపోయినా కూడా దాని స్ట్రెస్ దాదాపుగా కొన్ని రోజుల పాటు ఈ స్ట్రెస్ వాళ్ళ మీద సైకలాజికల్ గా వాళ్లకు దీని ఎఫెక్ట్స్ కొద్ది గొప్ప స్ట్రెస్ రూపంలోనో ఇంకొక రూపంలోనో ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి గ్రామాలు ఏమున్నాయి ఎన్నున్నాయని చెప్పి అడగడం జరిగితే ఆ గ్రామాలు అందరూ కూడా చెప్పడం వెంకటాపురం 1 అని వెంకటాపురం 2 అని ఎస్సీబీసీ కాలనీ అని నందమూరి నగర్ అని పద్మనాభపురం అని అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వీళ్లకు స్ట్రెస్కు లోనై ఎటువంటి భయాందోళనకు కూడా చెందవలసిన అవసరం లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నీడగా ఉంటుందని ఈ గ్రామాలలో బహుశా ఎంతమంది ఉంటారు అని అంటే దాదాపుగా 15,000 మంది ఈ గ్రామాలలో నివాసం ఉంటా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ 15,000 మందికి కూడా ప్రతి మనిషికి 10,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం కూడా చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.